హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్యన్ ఫార్మ్స్. ఈ వీడియోలో మనమైతే ఈ 6BA గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు 6BA అంటే ఏంటి, 6BA యొక్క ఉపయోగాలు అంటే ఎలాంటి పంటల్లో వాడుకోవచ్చు, ఎంతవరకు దీని యొక్క రిజల్ట్ ఉంటుంది, రిజల్ట్ ఏమేమి పైన రిజల్ట్ వస్తుంది, ఆ తర్వాత డోస్ ఏంది, ప్రైస్ ఏంది అనే పూర్తి సమాచారం మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే 6BA అంటే ఇది ఒక హార్మోన్ అన్నమాట. దీని యొక్క ఫుల్ ఫామ్ 6BA అంటే ఏంటంటే 6 బెంజైల్ అడెనైన్ అంటారు అన్నమాట దీన్ని. సో దీని యొక్క ఉపయోగాలు ఎప్పుడైతే చూద్దాం అనమాట. ఉపయోగాలు కనుక మనం చూసుకున్నట్లయితే మంచి గ్రోత్ రావడానికి అయితే పనిచేస్తుంది, అంటే మంచి హైట్, అన్ని రకాల పంటలు అయితే వాడుకోవచ్చు, అన్ని రకాల పంటల్లో మంచి గ్రోత్ హైట్ రావడానికి అయితే పనిచేస్తుంది. ఆకులు వెడల్పుగా అవ్వడానికి పనిచేస్తుంది, తద్వారా ఫోటోసింథసిస్ అనేది మంచిగా జరిగి ఆకులు గ్రీనిష్గా ఉండడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత అధికంగా ఫ్లవరింగ్ రావడానికి పనిచేస్తుంది, ఖాత పూత సెట్టింగ్ అవ్వడానికి అయితే పనిచేస్తుంది, ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా కూడా ఉండడానికి అయితే ఇదైతే పనిచేస్తుంది, అంటే నథింగ్ బట్ ఒక మంచి టానిక్ లాగా అయితే పని అయితే చేస్తుంది అనమాట. సో మీరు కనుక ఫ్లవరింగ్ సమయంలో కొట్టుకుంటే మంచి ఫ్లవరింగ్ సెట్ కావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. అయితే ఇది ఎలాంటి పంటల్లో కొట్టుకోవచ్చు అనుకుంటే ఖచ్చితంగా అన్ని రకాల పంటల్లో అయితే కొట్టుకోవచ్చు. వెజిటేబుల్స్లో కానీ, మనము మిర్చి పంటల్లో కావచ్చు, లేదంటే సోయాబీన్ పంట, పత్తి పంట, ఇట్లా అన్ని రకాల పంటలు అయితే కొట్టుకోవచ్చు. అన్ని రకాల మందులతోనైతే కలుపుకొని అయితే కొట్టుకోవచ్చు అనమాట. మీరు ఫంగిసైడ్స్తో కొట్టుకోవచ్చు, ఇన్సెక్టిసైడ్తో కొట్టుకోవచ్చు, 3B19తో కలుపుకొని కొట్టుకోవచ్చు, బోరాన్తో కలుపుకొని, జిలెటెడ్ జింక్ కాల్షియంతో కలుపుకొని కూడా కొట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. దీని యొక్క డోస్ కనుక చూసుకున్నట్లయితే డోస్ వచ్చేసి మనకు 2 గ్రామ్స్ పర్ ఎకరానికి అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. 200 లీటర్లకి 2 గ్రామ్స్ ప్యాకెట్ ఒకటి అయితే ఉంటుంది, పౌచ్, చిన్న పౌచ్. అందులో మనకు ఒకటి ఇంకొక వాటర్ది అయితే ఒక చిన్న బాటిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సాల్వెంట్ అంటుంది దాన్ని. ఆ సాల్వెంట్ 100 ml ఉంటుంది, 100 ml సాల్వెంట్ ప్లస్ 2 గ్రామ్స్ ప్యాకెట్ రెండు ఇస్తారు. ఫస్ట్ ఆ సాల్వెంట్లో మిక్స్ చేసుకున్న తర్వాతనే మనమైతే వాటర్లో అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. 2 గ్రాముల ప్యాకెట్ 100 ml దాంట్లో మిక్స్ చేసుకొని మంచి కలుపుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసి మిక్స్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట. ఇదైతే డోసెస్ తయారు చేసుకునే విధానము. ఇక మనము దీని బెస్ట్ కాంబినేషన్ అయితే ఇప్పుడైతే చూద్దాము. బెస్ట్ కాంబినేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడైనా స్టార్టింగ్ స్టేజ్లో, ఎండింగ్ స్టేజ్లో, ఫ్లవరింగ్ స్టేజ్లో, కాయ పట్టే దశలో, కాయలు ఏరుకున్న తర్వాత దశలో కూడా మనం అయితే కొట్టుకోవచ్చు. అయితే మీరు కనుక ఫ్రూట్ సెట్టింగ్ దశలో, అంటే మనము ఫ్రూట్గా మారే సమయంలో కనుక కొట్టుకునే ఉంటే మంచి కాంబినేషన్ అయితే చెప్తూ చూడండి. 6BA ప్లస్ బోరాను ప్లస్ చిలెటెడ్ జింక్ ఈ మూడు కలిపి కొట్టుకుంటే మీకైతే మంచిగా ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది. కాబట్టి ఇదైతే మళ్ళీ ఫ్లవరింగ్ సమయంలో కూడా మీరైతే కొట్టుకోవచ్చు. ఇదే 6BA ప్లస్ బోరాన్ కలిపి కొట్టుకోవచ్చు. ఇందులో మీరు 13045 కాకుండా 015-34 అనేది దొరుకుతుంది అన్నమాట. 052-34 అనేది కలిపి కొట్టుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మీకు ఇందులో ఫంగిసైడ్ కింద కలుపుకోవాలనుకుంటే ఏదైనా ఒక ఫంగిసైడ్ అంటే రోకో ప్లస్ బోరాన్ 052-34 ప్లస్ 6BA ఇట్లా కూడా కొట్టుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మీరు అనేక రకాల ఇన్సెక్టిసైడ్స్తోనైతే కలిపి కొట్టుకోవచ్చు. మనకు SLR 525 కావచ్చు, లేదంటే మీరు మిరప పంటలో అధికంగా ఇప్పుడు పెద్ద పెద్ద మందులు కొడుతూ ఉంటారు, సీజ్మైట్ కానీ, అలెప్టో కానీ, వాటితో కూడా ఈ 6BA కలిపి అయితే కొట్టుకోవచ్చు. మీకు ఫ్రూట్ డ్రాపింగ్ కాకుండా మంచి గ్రోత్ రావడానికి, ఇగుర్ రావడానికి, ఫ్రూట్ సెట్టింగ్ అవడానికి అయితే చాలా బాగా అంటే చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 6BA మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క ధర ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో 60-70 రూపాయలకైతే చాలా తక్కువ కాస్ట్లోనే మనకైతే దొరికిపోతుంది. కాబట్టి ఇలాంటి వీడియోలు అయితే మీకోసం నేను ప్రతిరోజు తెస్తూ ఉంటా. కాబట్టి ఖచ్చితంగా మన ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. శుభదినం.